బాలరాజ్ గారు, దీనికి ముందు వీడియోలో జీవన్ లక్ష్య గురించి మాట్లాడుకున్నాం. అయితే మరో పాలసీ కూడా ఉంది, జీవన్ ఆనంద్. కొన్ని సంవత్సరాలుగా జీవన్ ఆనంద్ అనే పాలసీ గురించి వింటున్నాం. ఏంటి అసలు ఈ జీవన్ ఆనంద్ పాలసీ అంటే ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పాలసీలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ పాలసీ తీసుకోవాలంటే మరి ఎటువంటి ప్రాసెస్ ఉందంటారు? సార్, వాస్తవాన్ని చెప్పాలంటే జీవన్ ఆనంద్ అనే పాలసీ ఎల్ఐసికే ఒక వెన్నెముక లాంటి సార్. ఈ పాలసీ జిందగీకే సాథ్ బి జిందగీకే బాద్ బి అనే క్యాప్షన్ కూడా ఎల్ఐసికి దీని ద్వారానే వచ్చింది సార్. రైట్ రైట్. ఈ పాలసీ యొక్క అంటే యాక్చువల్గా ఏంటంటే జీవన్ ఆనంద్ అనే పాలసీ 31 డిసెంబర్ 2010లో దాన్ని రద్దు చేశారు సార్. పాలసీ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నారు ఎల్ఐసి వాళ్ళే. ఎల్ఐసి వాళ్ళే కొన్ని ప్లాన్స్ విత్డ్రా చేసి వెనక్కి చేసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి రైట్ రైట్ 1 జనవరి 2014 రోజు ఈ న్యూ ప్లాన్ అనేది జీవన్ ఆనంద్ లాంటి కొన్ని పాలసీలు లాంచింగ్ చేశారు సార్. ఈ పాలసీ యొక్క టేబుల్ నెంబరు 915 సార్. ఈ 915 యొక్క ప్లాన్ జీవన్ ఆనంద్. ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి సార్. 18 ఇయర్స్ పూర్తయిన వాళ్ళు, 50 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, వయసు ఉన్నవాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు సార్. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి లైఫ్ లాంగ్ కవరేజ్ ఇవ్వాలన్నదే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. జీవితాంతం ఏ పాలసీ అయినా కానీ కొంత సర్టన్ పీరియడ్ ఉంటుంది సార్, ఒక టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ తర్వాత కంప్లీట్ అవుతుంది, కాంట్రాక్ట్ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది కస్టమర్కి సంస్థకు. కానీ ఈ పాలసీ ద్వారా మాత్రము అండ్ అతను బ్రతికున్నంత వరకు కూడా కాంట్రాక్ట్ క్లోజ్ కట్ కాదు. ఓకే, ఎల్ఐసితో సంబంధం ఉండే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో ఈ పాలసీలో ఉన్నటువంటి బోనస్ కూడా హైయెస్ట్ బోనస్ రేట్ సార్, మంచి హైయెస్ట్ బోనస్ రేట్ ఉంటుంది. దాంతోపాటు రిస్క్ కవరేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ పాలసీలో. రిస్క్ కవరేజ్, ఆ రిస్క్ కవరేజ్ కూడా మిగతా ప్లాన్స్తోనే మనం కంపేర్ చేస్తే ఈ పాలసీలో 25% అదనం సార్, 25% అదనంగా ఉంటుంది ఈ పాలసీలో. అంటే 100 ప్లస్ 25 అంటే 125% రిస్క్ కవరేజ్ ఉంటుంది ఈ పాలసీలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాక్స్ పాలసీ కనుక మనం తీసుకున్నట్లయితే న్యాచురల్ కవరేజ్ మాత్రమే, అంటే నార్మల్గా ఏదైనా రిస్క్ జరిగినప్పుడు 12,50,000 రూపాయలు చెల్లిస్తారు సార్. ఓకే, యాక్సిడెంటల్ అయితే డబుల్ వస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి 25% ఈ పాలసీలో అదనంగా మనకు చెల్లింపులు ఉంటాయి. ఈ రిస్క్ కవరేజ్తో పాటు ఈ పాలసీలో 16 సంవత్సరాలు నుంచి మనం తీసుకున్నట్లయితే పైన ఎంత టర్మ్ తీసుకున్నా కానీ అక్కడ మనకు మెచ్యూరిటీ చెల్లింపులు చెల్లిస్తారు. దానితో దాని అనంతరం కూడా పాలసీ బాండ్ మన దగ్గరనే ఉంటుంది, ఎల్ఐసికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ పాలసీకి అయినా కానీ మీరు మెచ్యూరిటీ తీసుకున్న సమయంలో ఎల్ఐసికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే, సబ్మిట్ చేయాలి. ఓకే, ఈ పాలసీలో మాత్రం మన దగ్గరనే ఉంటుంది, ఈ ఒక్క పాలసీలో మాత్రమే. ఇది 100 సంవత్సరాలు ఉంటుంది సార్ పాలసీ. ఈ పాలసీలో కూడా మినిమం 3 ఇయర్స్ పే చేయాలి, 3 సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం కూడా ఉంది సార్ ఈ పాలసీలో, లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీని లోన్ తీసుకోవచ్చు, ఈ పాలసీకి నామినేషన్ కూడా తీసుకోవచ్చు, సరెండర్ ఫెసిలిటీ ఉంది, అసైన్మెంట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఈ పాలసీ ద్వారా. దాంతోపాటు 16 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత కూడా లైఫ్ లాంగ్ కవరేజ్ కంటిన్యూ అవుతుంది సార్. మనం ప్రీమియం పే చేయడం అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, ప్రీమియం పే చేయడం, ప్రీమియం పేయింగ్ టర్మ్ వరకే పే చేస్తాము. ఆఫ్టర్ ప్రీమియం పేయింగ్ టర్మ్ తర్వాత కూడా పాలసీ యొక్క కవరేజీలు మాత్రం యథావిధంగా ఉంటాయి సార్. ఈ పాలసీలో ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కదా, లైఫ్ టైం మొత్తము. ఆ లైఫ్ టైం కవరేజ్ వద్దు, నాకు అవసరం లేదు అని భావించినా కానీ, అనుకున్నా కానీ అతనికి సరెండర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. లేదు, నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి, ఏదైనా రిస్క్ జరిగినప్పుడు నామినీకి
ఉంటుంది బెనిఫిట్ అనేటువంటి ఆలోచన చేసుకుంటే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఎప్పటివరకు చేసుకోవచ్చు సార్ అంటే దీన్ని 100 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు, లైఫ్ టైం మొత్తం 100 ఇయర్స్ తర్వాత పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఇది జీవన ఆనంద్ సార్ చాలా మంచి అద్భుతమైనటువంటి పాలసీ, ఎండోమెంట్ ప్లాన్ ఇది. అంటే గ్యారంటీగా వచ్చేటువంటి రిటర్న్స్ ఉంటాయి దీనిలో. ఓకే, ఏదో మనం అందాజగా ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం కాకుండా దీనికంటే ఒక బోనస్ రేట్ ఉంటుంది. ఆ బోనస్తో పాటు మెచ్యూరిటీ టైంలో బోనస్, సమ్మర్ షూట్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటాయి సార్. ఈ ఫైనల్ అడిషనల్ బోనస్లతో కలుపుకొని మొత్తం చెల్లింపులు జరుగుతాయి. మెచ్యూరిటీ టైంలోనే అవన్నీ వస్తాయి. ఇది మనము తీసుకున్న తర్వాత కూడా కవరేజ్ మాత్రం కంటిన్యూషన్ ఉంటుంది. ఆ కవరేజ్ కూడా కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నాకు అవసరం లేదు ఇన్సూరెన్స్ అనుకుంటే సరెండర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది సార్ ఈ పాలసీలో. బెస్ట్ పాలసీ సార్ జీవన ఆనందం అనేది. ఎల్ఐసికే ఇంతకుముందు చెప్పాను సార్ విన్నెముక లాంటిది ఈ పాలసీ. ప్రతి మనిషి ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంత వరకు అయితే ఈ పాలసీని ఫస్ట్ తీసుకుంటారు. ఫస్ట్ జీవన ఆనందం తీసుకున్న ఉన్నది అనుకున్న తర్వాత మాత్రమే వేరే ప్లాన్స్ గురించి అడుగుతుంటారు. మేము కూడా సాధ్యమైనంత వరకు మా క్లయింట్స్కి, కస్టమర్లకి, ఎవరికైనా కానీ జీవన ఆనంద్ గురించే నేనైతే ప్రపోజ్ చేశాను సార్ ఫస్ట్ అయితే. ఎందుకంటే దాంట్లో ఎంతోమంది కొంతమందికి మెచ్యూరిటీస్ కూడా మేము ఇప్పించాము. ఆ మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఆ నమ్మకం మనకుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. ఎల్ఐసిలో ఉండే అత్యద్భుతమైన జీవన ఆనంద్ అనే ఒక పాలసీ గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.